ఉద్యోగులకు పెన్షన్స్ కి స్వాగతం, సుస్వాగతం. మంత్రి దామోదర్ను కలిసిన 317 జీవో బాధిత బృందం, జీవో 317కు చెందిన వివిధ జిల్లాలకు చెందిన పలువురు బాధిత ఉపాధ్యాయులు, మహిళా ఉపాధ్యాయురాల బృందం శుక్రవారం మినిస్టర్ క్వార్టర్స్లో 317 జీవో క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్ మంత్రి దామోదర్ రాజనరసింహన్ కలిశారు. ఈ సందర్భంగా మహిళా ఉపాధ్యాయులు మంత్రికి రాఖీ కట్టి వారు ఎదుర్కొంటున్న పలు సమస్యలను మంత్రికి విన్నవించారు. 317 బాధితులమైనటువంటి తమకు న్యాయం చేయాలని, తమ స్థానికతను బట్టి తమ జిల్లాకు బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఉపాధ్యాయులు తెలిపారు. సో మళ్ళీ అదే వార్త వచ్చేసి మనకి ఇక్కడ దిశ పత్రికలో రావడం జరిగింది. కాబట్టి ఇక్కడ కొంచెం ఏంటంటే, తమకు న్యాయం చేయాలని, స్థానికతను బట్టి తమ తమ జిల్లాలకు బదిలీ చేయాలని మంత్రికి విన్నవించారు. అనంతరం బాధిత ఉద్యోగ మహిళా నాయకురాలు కవిత, అలివేలు సరే చాలామంది ఇచ్చారు. అందరికీ అతి త్వరలో న్యాయం జరుగుతుందని మంత్రి భరోసా ఇచ్చారు. సో అదేంటంటే, 317 జీవో కొంచెం ఎట్లయినా జటిలమైనదే, అయితే ప్రభుత్వం కొంచెం రిస్క్ తీసుకొని చేసే ఉద్దేశం ఉంటే మాత్రం ఇది అంటే ఈ రోజు నుంచి సరిగ్గా ఒక 1 మంత్లో కంప్లీట్ అయిపోతుంది. అయితే అందరికీ న్యాయం జరుగుతుందా అంటే మేబీ జరగకపోవచ్చు, కొంచెం టైం పట్టచ్చు. అందరికీ న్యాయం జరగడానికి కొంచెం టైం పట్టచ్చు. కాబట్టి ఉద్యోగులు కొంచెం సంయమనం పాటించి ప్రభుత్వం కూడా వీలైనంత త్వరగా చేసే ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నారు. ఇది ఈరోజు వార్త. మొదటిసారిగా మన ఛానల్స్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి.